अरे लौबा की अकेले लौबा की अरे ये मिल सोम्या इंदुक ले पितू ना नो अधी ना को कॉफी जैसी आवा कॉफी आ आई बाय सोम्या इप्पुरु नुवु नालुगु तप्पुलु चेसावु नेनेम चेसानु नेनेम चेयलेदु अवुनु नालुगु तप्पुलु चेसावु अवेंदो नेनु इप्पुडु नीकु चेप्ता फस्ट दी नुवु अखिल अखिल नन्नु लेपिनावु नेनु दिब्बकि भयपड्ना तेलुसा रेंडोदि डीप निद्रलो उन्ना नेनु नन्नु लेपिनावु मूडोदि इंत पोद्दु पोद्दुना नन्नु लेपि नन्नु काफी अडिगिनावु अदि नाकु पेद्द अवमानम पोद्दुनेडैतुंदि टाइम 10 अवुतुंदि अवनि नाकु तेलवदु नालुगो दिनं इप्पुडु नुवु नाकु निद्र पट्टकुंडा चेसावु నన్ను మొత్తానికి లేపేశావ్ స్వామి నేనేదో క్యాజువల్ గా లేపినా నిన్ను అవన్నీ నాకు తెలుసు స్వామి ఇప్పుడు నీకు ఈ తప్పులకి శిక్ష వడాలి అంతే నో అఖిల్ అట్లా చేయొద్దు తప్పు నువ్వు చేసింది ఏం మరి ఆ కరాను నేను రాను నువ్వు వస్తావా నేను రావాలా వస్తున్నాను బా నాకు గట్టి గొడినావు నువ్వు నీ పేరు మమ్మీ చెప్తావు చెప్పుకో చెప్పుకో మమ్మీ ఇంట్లో లేదు డాడీ చెప్తావు అయ్యో డాడీ కూడా లేదు అనుకి చెప్తావు फस्ट स्वामीने नी ऐडिया नीकुंटे ना ऐडिया नाकुंटे सौम्य पीमिया इला इंट्लोम्मी डाडी ऐडिया इंटो तेड़ मम्मी डाडी इंटर लेर मस्त भयम एवेमो इंट सौम्या सौम्या डोर बंद लोपड़की बंद अखिल डोर्ती अखिल डोर बंद लेदे गाली वाल मूसक गाली वाल दुनिमात्र भयप मरचिपोना पొద్దున కాఫీ అడుగుతేమో అన్నావ్ లేస్ ప్యాకెట్ తింటేమో అన్నావ్ కళ్ళీ లాగుతేమో అన్నావ్
తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? సరేలే వదిలే అక్క. ఎట్లా వదిలేస్తా అనుకున్నావు? అంటే ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా అక్క? మరి నిన్ను నువ్వే కొట్టుకోవాలి, అదే నీ పనిష్మెంట్. ఇంతేనా? ఓకే ఓకే గట్టిగా. ఓకే అక్క ఓకే ఓకే అక్క. మరి గట్టి కొట్టినవక్క నువ్వు. మంచిగా ఛాన్స్ ఇచ్చి నా కొట్టుకో అని ఓవర్ యాక్షన్ లో చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ సారీ అక్క. అక్క నాకు ఒక డౌట్ అక్క, ఇప్పుడు నేను సౌమ్యని కొట్టినట్టు నీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే నేనే సౌమ్య అని. అంటే సౌమ్య లోపల ఉన్నా కదా అందుకని. ఓకే 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 నైస్ నైస్. నీకు ఒకటి తెలుసా, సౌమ్య పుకట్ల పాస్ అయింది తెలుసా? ఎందుకు కొట్టినావు అక్క? ఎందుకంటే నేను సౌమ్య ఫ్రెండ్స్ కాబట్టి. అయినా నీకు 10th లో ఎంత వచ్చింది? 9.8 అక్క. 8.5 అక్క. 6.6 అక్క. ఫస్ట్ ఒకటి పాస్ అయినా తెలుసా అక్క? సౌమ్య లాగా పుకట్ల పాస్ కాలేదు నేను. టెస్ట్ పాస్ అయినక్క అంతే. ఇదే ఈ క్లారిటీ ముందుండాలి. నాకు ఇంకొక డౌట్ అక్క, ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ ఆఫ్ ఆన్ అవుతుంటే కదా, అంతకు ముందు మీరు కరెంట్ షాప్ లో పని చేస్తుండే నాక? అడ్డమైన డౌట్లు అన్ని నీకే వస్తాయి, ఎవరికి రావు. ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగినాక సారీ. నువ్వు జనరల్ నాలెడ్జ్ లో తోపా? ఏమైనా తోపు కాదాగా, నేను తోపు తురుము నేను తెలుసా? అవునా? అయితే దయ్యాలకి ఏమి ఇష్టం చెప్పు. నేనే స్మార్ట్ ఉంటా కదా అందుకని. నేనే చెప్పు. సరే ఊకో, నెక్స్ట్ క్వశ్చన్. దయ్యాలు ఏ టైం లో బయట తిరుగుతాయి చెప్పు. అందరు పండుకున్నాక నైట్ 12 o'clock వస్తాయి అక్క. నీకెట్లా తెలుసు? నువ్వేమో నాలుగు అలారం పెట్టినావా? లేదక్క. మరి అంటే సినిమాలలో చూపిస్తారు కదా దయ్యాలు నైట్ వస్తాయని, అందుకే చెప్పిన. ఇప్పుడు ఏం తప్పు చేసినాక నేను? టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. నేను ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే. అంటే 1:30 వచ్చిన? అవును. అంటే ఇప్పుడు ఏమైతుంది? ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అక్క. మరి దయ్యాలు ఎప్పుడు వస్తాయి? అర్థమైంది, దయ్యాలకి టైం సేస్ లాంటివి ఏముండవు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. కరెక్ట్ చెప్పిన అక్క. ఎస్ వెరీ గుడ్, థాంక్స్ అక్క. చలో నాడు ఇప్పుడు మనం దయ్యాల సినిమా చూద్దాం. వద్దక్క దయ్యాల సినిమా, వద్దక్క ప్లీజ్ అక్క, నాకు బస్సు భయం అవుతుంది అక్క. అంటే నేనంటే భయం లేదా నీకు? లేదా అంటే నువ్వంటే కొంచెం కామెడీ ఫేస్ అక్క, ఎక్కువ భయం కాదు. అంటే నువ్వంటే కూడా భయం అక్క, బయట నుంచి నవ్వుతున్నా గానీ లోపల భయం తీర్మానాడుతుంది తెలుసా? సరే దయ్యా నాడు గమ్మున చూడు. అక్క నాకు ఒక డౌట్ అక్క, నువ్వు ఆల్రెడీ దయ్యం కదా, మళ్ళీ దయ్యం సినిమా ఎందుకు చూస్తున్నావు నువ్వు? వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారో చూస్తాను. ఇదంతా యాక్టింగా? నీది కూడా యాక్టింగేనా? యాక్టింగా? యాక్టింగ్ లాగా కనిపిస్తుందా నీకు? యాక్టింగ్ లాగా కనిపిస్తుందా? కాదక్క అస్సలు కాదు, యువర్ ఒరిజినల్ 100% ప్యూర్ అక్క. ఓకే వెరీ గుడ్. కొట్టు కొట్టు సంపు సంపు. ఎందుకు అరుస్తున్నా? నేను కెచప్ తింటున్నా చూడు. నేను ఇంకా రక్తం వర్షం పడ్డదేమో అనుకో. చూడు ఇక మూవీ గమ్మున. ఓకే అక్క చూస్తా. అక్క మీరందరిని ఎందుకు చంపుతారు అక్క? తప్పు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష. నేనేం తప్పు చేయలే కదా అక్క, ఐఎమ్ ఏ గుడ్ బాయ్ కదా. పొద్దున సామ్యం ఏమన్నావు? ఏమనలే. సామ్యం పిమి అన్నావు కదా. అంటే జోక్లు అన్నా అక్క. అది తప్పు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా. ఆగక్క ఆగు, ఈ మాత్రం దానికి సంపాలా చెప్పు. ఒక్క పని చేస్తా, అఖిల్ పిక్కిల్ అనుకుంటా. ఓకేనా? సరే అనుకో. అఖిల్ పిక్కిల్ 10 సార్లు అనుకో.
నువ్వైతే మొత్తం టీచర్ లాగా చేస్తున్నావు అక్క. సారీ బయటికి రా. దయాల సినిమా ఆపయ్యాక ఇంకొంత సేపు అయితే నా ప్యాట్ నడిచిపోతుందక్క, ప్లీజ్ అక్క. సరే పోయి బుక్ పెన్ తీసుకురా పో. ఎందుకక్క, ఏబిసిడి నేర్చుకుంటావా? అర్థమైంది, డిమాండ్స్ రాయన ఇంకనే కదా. ఆల్రెడీ రాసినావు కదక్క, ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేసిన అవి రాయాలి. ఎప్పుడు తీసుకురా పో. ఇప్పుడు కొత్తవి కూడా వచ్చినాయా? తెస్తున్నా. ఒకసారి లాస్ట్ టైం డిమాండ్స్ అన్ని చదువు. మమ్మీ అనూప్ స్వామికి ఏమైనా పని చెప్తే అది అఖిలే చెయ్యాలి. చేస్తున్నావా? చెయ్యి కడి, నరికేసి కడి. సారీ అక్క, ఈ సార్లు చేసాక ప్లీజ్. సారీ అక్క. నెక్స్ట్ స్వామిని నెలల 10 సార్లు షాపింగ్ కి తీసుకొని పోవాలి. తీసుకోవైనావా? పక్కా తీసుకోవద్దు అక్క. సారీ అక్క. ఇప్పుడు కొత్తవి రాసుకో. కొత్తగా? సరే చెప్పక్క. సామ్యకి నీ ఫోన్ ఇవ్వాలి సెల్ఫీస్ దిగనీకే. ఎందుకు? నా ఫోన్ ఖరాబ్ గానికేనా? ఇస్తా స్వామికి, ఇస్తా. స్వామినే ఫోన్. మమ్మీ అనుపని స్వామిని తిడితే ఆ తిట్లు నువ్వే తినాలి. నేను ఎందుకు తిట్లు తింటా? ఏయ్, తలకాయ నరికేసాలా? అవుతుంది, తిట్లే కదా తింటా, నేనే తింటా. రోజు సామ్యకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. టీచరా, ఎందుకు చెప్పాలి గుడ్ మార్నింగ్? నాకే కోసాలా? చెప్తా, రోజుకి 10 సార్లు చెప్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని. ఓకేనా? లాస్ట్ రోజు కాఫీ అడిగితే కాఫీ ఇవ్వాలి. పొద్దున్నలాగా చేసినావు అనుకో. చేస్తా. నువ్వు గనక ఈ డిమాండ్స్ ఫాలో కాలేవు అనుకో. లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు. ఓ అఖిల్ అఖిల్, నేను నిన్ను చూస్తూనే ఉంటా. అంటే మళ్ళీ వస్తావా అక్క? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, తెలుసు కదా, లైక్లు సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ వస్తా.